ఇప్పుడు మనం సమాంతర చతుర్భుజ భుజంలోంచి ఒక ప్రాబ్లం చేయబోతున్నాం. ఆ సమస్య ధ్యాన సాధన ఒకసారి చదువుతున్నాను. పిక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం. పి నుండి ఎస్ఆర్ పైకి గీయబడిన లంబము పిఎన్ మరియు పి నుండి క్యూఆర్ పైకి గీయబడిన లంబం పిఎన్. ఎస్ఆర్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, పిఎం ఈక్వల్ టు 7.6 సెంటీమీటర్లు అయిన ఒకటి ప్రశ్న ఒకటి ఒకటో నంబర్ ప్రశ్న ఏంటంటే పిక్యూఆర్ఎస్ యొక్క సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? రెండు, క్యూఆర్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అయిన పిఎన్ విలువ ఎంత? ఇది మనకు ప్రశ్నలు. అయితే ఇప్పుడు ఏది ఏమైనా సరే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కట్టడానికి మరొకసారి నేను మీకు ఫార్ములాని చెప్తున్నాను. అదేంటది, సమాంతర చతుర్భుజం ఒకవేళ ఎలా తీసుకున్నట్టయితే ఆ సమాంతర చతుర్భుజంలో మనకి నేను ఇదివరకే చెప్పాను మీకు, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కావాలంటే ఏంటి కావాలి? దాని యొక్క ఒక భుజం దాని భూమిగా భావిస్తాం బి అని, అలాగే దాని నుండి ఎదుటి భుజానికి గల లంబము దాన్ని ఏమని భావిస్తాం? ఎత్తు అని భావిస్తాం. అప్పుడు దాని యొక్క వైశాల్యం ఏంటవుతుంది? బిహెచ్. దాని యొక్క వైశాల్యం బిహెచ్. అంటే ఎత్తు అనేది మనకి జనరల్గా టెక్స్ట్ బుక్లో ఇలా ఇస్తాడు, కానీ మన ఎత్తు అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్కడైనా సరే సమాంతర రేఖల మధ్య దూరం ఎత్తు అని అర్థం. అది ఎలాగైనా ఇవన్నీ ఎత్తే, ఇవన్నీ ఒకటే కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలాగే ఈ చివరినే తీసుకోవాలని వీలే ఉద్దేశం ఏం కాదు, మొత్తం మీద ఇది ఎత్తు కాబట్టి ఎత్తు అంటే, ఎత్తు అంటే ఏమవుతుంది? సమాంతర రేఖల మధ్య దూరమే ఎత్తు. ఈ ఎత్తు విలువ వాడు ఎంతో కొంత ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఇప్పుడు చెప్పాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ తెలియాల్సింది ఏంటి, వాడు మొట్టమొదటిగా ఈ క్వశ్చన్లు అడిగింది ఏంటంటే పిక్యూఆర్ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం అడిగాడు. పిక్యూఆర్ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం అడిగాడంటే దానికి భూమి ఇంటూ ఎత్తు దాని యొక్క ఫార్ములా, దాని యొక్క సూత్రం. కాబట్టి పిక్యూఆర్ఎస్ యొక్క వైశాల్యం కావాలనుకుంటే దాని యొక్క ఒక భూమి ఒక ఎత్తు అంటే ఏంటి? ఏదో ఒక భూమి కావాలి. ఆ వాడు దేంటేంటి ఇచ్చాడో ఇక్కడ చూద్దాం. ఏంటి ఇచ్చాడు మొదటి క్వశ్చన్లోని? ఇక చూడండి మొదటి ప్రశ్నకి సంబంధించి ఎస్ఆర్ ఈక్వల్ టు ఏంటి? ఎస్ఆర్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, ఎస్ఆర్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఎస్ఆర్ అంటే ఏ భుజము? ఇక ఈ భుజం. అలాగే మనకి ఎస్ఆర్ అయిపోయిన తర్వాత పిఎం విలువ ఎంత ఇచ్చాడు? పిఎం 7.6 సెంటీమీటర్లు. పిఎం యొక్క విలువ 7.6 సెంటీమీటర్లు. అంటే పిఎం యొక్క విలువ 7.6 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి రఫ్గా డయాగ్రామ్ ఒకసారి గీస్తున్నాను. ఆ డయాగ్రామ్ చూసిన తర్వాత ఆ పటం చూసిన తర్వాత మనకు ఆటోమేటిక్ ఐడియా వస్తుంది ఇదేంటిది పిక్యూఆర్ఎస్. ఇప్పుడు దీనిలో పిఎం అనగా ఇదేగా, పిఎం అంటే ఇది, అలాగే ఎస్ఆర్, ఎస్ఆర్ అంటే ఈ భుజము. మనకి కొలతలు ఇచ్చింది దేని దేనికి? ఇగో ఈ భుజానికి, అలాగే దీనికి సంబంధించిన ఎత్తుకి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ భుజానికి ఇది ఎత్తేగా, కాబట్టి ఈ భుజానికి ఇది ఎత్తు అయ్యేటప్పుడు మనం వీటి రెండింటి యొక్క లబ్ధం వైశాల్యంగా చెప్పొచ్చుగా. కాబట్టి ఇక్కడ వైశాల్యం ఎంత అవుతుంది మనకి? వైశాల్యం ఇస్ ఈక్వల్ టు ఓకే బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ బేస్ అనేది ఏంటని చెప్పుకోవచ్చు? ఎస్ఆర్. అలాగే ఎత్తు, ఎత్తు అంటే పిఎం. అదేంటి మనకు వాటి విలువలు ఏమిచ్చాడు ఇక్కడ? ఎస్ఆర్ అంటే 12 సెంటీమీటర్లు, పిఎం అంటే 7.6 సెంటీమీటర్లు. కాబట్టి మనం ఇక్కడ వీటిని గుణించేస్తే సరిపోతుంది. 12 ఆర్ల 72, 7 12 ఏళ్ల 84, 7 91. కాబట్టి ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 91.2 ఓకే చదరపు సెంటీమీటర్లు. ఇది దీని యొక్క వైశాల్యం. కాబట్టి మనం చాలా సింపుల్గా చెప్పేయచ్చు దీని విషయాన్ని. అంటే వాడు లెక్కలో కనిపించేంత సైజు ప్రాబ్లం చేయడంలో ఉండదు, దాని ప్రాథమికమైన సూత్రాల పట్ల దాని ఆకారం పట్ల ఒక అవగాహన ఉంటే మనం ఎవరైనా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఎస్ఆర్ అనేది ఒక భూమిగాను, పిఎం అనేది దానికి గీయబడిన లంబం లేదా ఎత్తు లేదా సమాంతర రేఖల మధ్య దూరంగాను పరిగణించినట్లయితే మనకి దీని యొక్క వైశాల్యం పిక్యూ ఇంటూ ఎస్ఆర్ ఇంటూ పిఎంగా రాయవచ్చు. ఎస్ఆర్ అంటే మనకి ఎంత? 12, ఇదంతా 7.6 సెంటీమీటర్లు. కాబట్టి
మనకి ఇక్కడ దాని యొక్క వైశాల్యం 90 వాటి రెండింటిని గుణించగా వచ్చిన విలువ 91.2 చదరపు సెంటీమీటర్లు. ఇది మనకు మొట్టమొదటి చెప్పిన విషయం. దీని తర్వాత రెండో ప్రశ్న, రెండో ప్రశ్నకు వచ్చేటప్పటికి రెండో క్వశ్చన్ ఏంటి అడిగాడు మనకి, క్యూఆర్ యొక్క విలువ 8 సెంటీమీటర్స్, క్యూఆర్ యొక్క విలువ 8 సెంటీమీటర్స్ అయితే పిఎన్ యొక్క విలువ ఎంత? నేను ఇదివరకే చెప్పాను మీకు, మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే ఒక భుజం దానికి గీసిన ఎత్తు ఇవ్వాలి, అంటే సమాంతర రేఖల మధ్య దూరాన్ని ఎత్తు అని చెప్తాం. అంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నాను, ఇది భూమి, మరి ఇది ఎత్తు, మరి దీన్ని భూమిగా తీసుకుందాం అనుకోండి, మరి ఇది ఎత్తు కాదా, ఇది కూడా లంబమేగా, ఇక ఇది ఒక భుజము దానికి గీయబడిన లంబం. అయితే మనకి ఇక్కడ వైశాల్యం అనేది అంటే భుజాల కొలతలు సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాల కొలతలు వేరేగా ఉంటాయి. ఇది పీక్యూ అనేది క్యూఆర్కి సమానం కాదు, అలాగే పిఎం అనేది పిఎన్కి సమానం కాదు, కానీ వాటి లబ్ధాలు మాత్రం ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. ఎందుకు సమానంగా ఉండాలో చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ వైశాల్యం మొదటిగా ఏం కట్టామని చెప్పండి, వైశాల్యం ఇస్ ఈక్వల్ టు మొదటి ఇది భూమిగా దేన్ని తీసుకున్నాం, ఎస్ఆర్ని తీసుకున్నాం, అలాగే ఎత్తుగా దేన్ని తీసుకున్నాం, పిఎంని తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇందాక రాసింది ఏంటి, ఎస్ఆర్ ఇంటూ పిఎం, ఎస్ఆర్ ఇంటూ పిఎం. అలాగే ఇంకొకరు వేరే వాళ్ళు ఎవరైనా నన్ను చదువుతారు ఇప్పుడు, ఏమంటే వైశాల్యం అంటే అలాగే కట్టాలని, అవసరం లేదు, వైశాల్యం ఇంకోలా కూడా కట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భూమి అనేది పలానా భుజాన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదుగా, ఆసన భుజాన్ని దీన్ని కూడా తీసుకోవచ్చుగా, అంటే క్యూఆర్ని కూడా భూమిగా తీసుకోవచ్చుగా. అంటే క్యూఆర్ ఒకవేళ నేను క్యూఆర్ని భూమిగా తీసుకుంటే దానికి గీబడిన ఎత్తేది పిఎన్ లంబము, కాబట్టి ఇక్కడ వైశాల్యాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఏంటది, వైశాల్యము ఈక్వల్ టు ఏంటవుతుంది ఇక్కడ, క్యూఆర్ ఇంటూ పిఎన్, ఇక్కడ మరో అబ్జర్వేషన్ చేయాలి ఏంటంటే, వైశాల్యం ఒకవేళ ఎస్ఆర్ని భూమిగా తీసుకుంటే పిఎం అనేది లంబం అవుతుంది, కాబట్టి ఎస్ఆర్ ఇంటూ పిఎం. అదే మనం క్యూఆర్ని భూమిగా తీసుకుంటే మన పిఎన్ అనేది దానికి ఈవెన్ లంబం అవుతుంది, కాబట్టి క్యూఆర్ ఇంటూ పిఎన్ అనేది దాని యొక్క వైశాల్యం. అలాంటప్పుడు మనకి ఒక విషయం చెప్పండి, భూమిలు ఎత్తులు మారుతున్నాయి కానీ చతుర్భుజం మారిందా, ఉన్న చతుర్భుజం ఒకటేగా, అంటే ఇలా కట్టినా దాని వైశాల్యమే, ఇలా కట్టినా దాని వైశాల్యమే, అంటే వైశాల్యం రెండు సందర్భాల్లో సమానమా కాదా, ఖచ్చితంగా సమానమే. కాబట్టి వైశాల్యం ఏం చేసేవచ్చు, మనం సమానంగా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ రెండు సందర్భాల నుండి క్యూఆర్ ఇంటూ పిఎన్ ఈక్వల్ టు ఎస్ఆర్ ఇంటూ పిఎం, ఇది మనం తీసుకోదగిన విషయం. అంటే ఇప్పుడు క్యూఆర్ విలువ వాడు మనకి ఎంత ఇచ్చాడు రెండో సందర్భంలో, 8 సెంటీమీటర్లు, అంటే 8 ఇంటూ పిఎన్ ఈక్వల్ టు ఎస్ఆర్ ఇంటూ పిఎం. ఇంకా వేరే మీరు కట్టుకున్నా కట్టచ్చు, లేదా ఆల్రెడీ ఎస్ఆర్ ఇంటూ పిఎం విలువ ఎంత ఇచ్చామంట, 12 ఇంటూ 7.6, లేదా 91.2 వేసేసుకున్నా పర్వాలేదు, లేదా మనం ఎందుకు వాడు ఇచ్చినట్టు వేద్దాం, అంటే 12 ఇంటూ ఎంత 7.6, అప్పుడు పిఎన్ విలువ ఎంత అవుతుంది, ఇక పిఎన్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 12 ఇంటూ 7.6 బై ఎంత 8. ఇక్కడ ఎంత రాయొచ్చు, 4 రెళ్ళు 4 మూళ్ళు, 2 ఒకట్లు 2 మూళ్ళు 2 8, అంటే 2 3.8. వీటిని ఫైనల్గా సింప్లిఫై చేయగా 3 ఎందులో 24 2, అలాగే 3 3 9 2 11, కాబట్టి ఎంత, ఓకే 11.4 సెంటీమీటర్లు. ఇది దీని యొక్క రెండవ, అంటే మనకి ఒక ఉన్నత ఇచ్చాడు, అంటే ఒక లంబం కొలత ఇచ్చాడు, ఇంకో లంబం కొలత అడిగాడు, దాన్ని ఈ విధంగా కనుక్కున్నాం. ఇది కొంచెం ఎవరైతే మొట్టమొదటిసారిగా చేస్తారో కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు కొంచెం కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నట్లయితే అది చాలా సింపుల్ విషయం. మరొక్కసారి ఎవరికైనా అర్థం కాని వాళ్ళ కోసం వివరిస్తున్నాను, అదేంటంటే వైశాల్యం అంటే మనకు కట్టమంది పిఎన్ యొక్క విలువ, పిఎన్ యొక్క విలువ కట్టమన్నప్పుడు మనకు తెలియాల్సింది ఒకటే, సమాంతర చతుర్భుజంలో ఆసన భుజాలు అంటే పక్క పక్క భుజాలు సమానంగా ఉండవు. మనకి ఏ భుజాన్ని అయితే భూమిగా తీసుకుంటామో దానికి గీబడిన ఎత్తు ఇవ్వాలి. ఆల్రెడీ మనం వైశాల్యం కట్టేటప్పుడు ఎస్ఆర్ని భూమిగా భావిస్తే పిఎం అనేది లంబం అయింది, అంటే ఎత్తు అయింది.
అప్పుడు ఆ సందర్భంలో వైశాల్యం ఏమని చెప్పాం, ఇదివరకు ఎస్ఆర్ ఇంటూ పిఎం అని చెప్పాం. అలాగే ఇంకొక సందర్భంలో వైశాల్యం కట్టాలనుకుంటే దాని ఆసన్న భుజం అంటే దాని పక్క భుజాన్ని భూమిగా భావిస్తే పిఎన్ అనేది దానికి ఈవెన్ లంబమైంది ఎత్తు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఆ సందర్భంలో క్యూఆర్ ఇంటూ పిఎన్ కూడా వైశాల్యమే. మరి ఏది ఏమైనా సరే భూమి ఎత్తులు మారినప్పటికీ వైశాల్యం ఉన్నది ఒకటే సమాంతర చతుర్భుజం, దాని యొక్క వైశాల్యం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి రెండు సందర్భాల్లో భూమి ఎత్తులు మారితే మారచ్చుగాక, కానీ వైశాల్యం మాత్రం స్థిరం కాబట్టి వైశాల్యాలు రెండింటికి సమానం. రెండు సందర్భాల్లో వచ్చిన వైశాల్యాల విలువలు సమానమే కాబట్టి రెండు సందర్భాల్లో వచ్చిన వైశాల్యాల విలువలు సమానం చేయగా క్యూఆర్ ఇంటూ పిఎన్ ఈక్వల్ టు ఎస్ఆర్ ఇంటూ పిఎం చేస్తే ఫైనల్గా దాని విలువ ఎంత వచ్చింది, 11.4 సెంటీమీటర్లు వచ్చింది. ఇది మనకు ఒక రకమైన లెక్క. ఇప్పుడు మనం సమాంతర చతుర్భుజం నుంచి మరో సందర్భాన్ని చూస్తున్నాం, ఇంకొక లెక్క. ఏంటి ఆ సందర్భం, ఏం చేయాలి ఒకసారి లెక్క చదువుదాం. ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో డిఈ కామా డిఎఫ్ కామా బిఈలు వరుసగా ఏబిఏడీల పైకి గీయబడిన లంబాలు. ఏబి ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్, ఏడి ఈక్వల్ టు 49 సెంటీమీటర్స్, సమాంతర చతుర్భుజ వైశాల్యము 1470 చదరపు సెంటీమీటర్లు అయిన బిఈడిఎఫ్లను కనుగొనము. అంటే వీడు ఇక్కడ ఏం కట్టమన్నాడు, ఎత్తు కట్టమన్నాడు. సో ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం అంటే ఈ ప్రాథమిక స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, మనకి ఫార్ములా లేదా సూత్రాన్ని వినియోగించడం వస్తే చాలు, రకరకాలుగా వాడుకో అన్నమాట. సూత్రాలు ఉపయోగాల్లో మనం చేసుంటాం ఇదివరకు పాత సిలబస్లో. అలాగే ఇందులో కూడా ఏంటంటే మనకి వాడు వైశాల్యం ఇచ్చేశాడు, రెండు సందర్భాల్లో ఎత్తులు కూడా ఇచ్చేశాడు, ఇప్పుడు ఏమడిగాడు దాని యొక్క భుజాలు ఇచ్చేసాడు, ఆసన్న భుజాలు. ఆసన్న భుజాలు అంటే ఏంటి, ఇగో ఇది 35, ఇది 49. మరి ఇది 49 అంటే ఎదురు భుజం కూడా ఎంత, 49 అని అర్థం. అలాగే ఇది 35 అంటే ఏంటి, ఇది కూడా 35 అని అర్థం. సో కాబట్టి 35, 49 సెంటీమీటర్లు ఇచ్చి మనకు వైశాల్యాలు అడిగాడు. సరే ఏది ఏమోనండి, మనకు వైశాల్యాలు ఇచ్చాడు మరియు వాటి యొక్క ఎత్తులు అడిగాడు. సరే ఏదేమైనా మనం లెక్క చేయక తప్పదు. మళ్ళీ నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఏంటది ఇగో సందర్భం ఒకటి. ఇందులో సందర్భం ఒకటికి ఏంటి రాస్తున్నానంటే, ఇగో దానికి ఇస్తున్నాను ఏంటది ఈ ఫిగర్ ఏబిసిడి. ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో మొట్టమొదటి మనం దేన్ని కట్టాలి, బిఈని కట్టాలి. బిఈని కట్టాలంటే ఇగో చూడండి, బిఈ అనేది ఇగో దీనికి గీయబడిన లంబం, ఏంటది ఏడీకి గీయబడిన లంబం. ఆ బిఈని కట్టాలంటే బిఈ అనేది హెచ్ ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇక్కడ దీని యొక్క భూమి ఏమిచ్చాడు, భూమి అంటే ఇగో ఈ భుజం, అంటే ఈ లంబం ఏ భుజానికైతే గీసామో ఆ భుజాన్ని భూమిగా భావించాలి. కాబట్టి ఇక్కడ ఈ భుజం ఏడి, ఏడి విలువ ఎంత ఇచ్చాడు, 49 ఇచ్చాడు. కాబట్టి మనకి దీని యొక్క వైశాల్యం ఏంటి, భూమి ఇంటూ ఎత్తు, అంటే భూమి ఇంటూ ఈ ఎత్తు. అంటే ఆ లంబం దేనికి గీసామో ఆ భుజాన్ని భూమి అంటాం, ఆ లంబాన్ని ఎత్తు అంటాం. ఆ ఎత్తు విలువ మనకు కట్టాలి. సరే ఏది ఏమవునండి, మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఇక ఇక్కడ రాస్తున్నాను, సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు బిహెచ్ అంటే భూమి ఇంటూ. ఇక్కడ బి అనేది దేనిగా తీసుకున్నాం, ఏడి. అలాగే హెచ్ విలువ ఏదిగా తీసుకున్నాం, బిఈ. హెచ్ విలువ అనేది బిఈ కాబట్టి బిఈ, కాబట్టి ఏడి ఇంటూ బిఈ. కాబట్టి ఏడి విలువ ఎంత మనకి ఇచ్చాం, అంటే ఏడి విలువ 49, బిఈ విలువ తెలియదు. కాబట్టి 49 బిఈ మనం ఇచ్చాం ఇక్కడ, అంటే 49 ఇంటూ బిఈ అనేది దాని యొక్క వైశాల్యం. అయితే ఆ వైశాల్యం వాడు ఎంత ఇచ్చాడు, వాడిచ్చిన వైశాల్యం 1470. అంటే దాని అర్థం ఏంటి, ఈ బిఈ ఇంటూ 49 అనేది 1470కి సమానం. కాబట్టి 49 బిఈ ఈక్వల్ టు 1470. కాబట్టి బిఈ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1470/49. కాబట్టి 49 చేత భాగిస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 49 30 సార్లు పోతుంది.
కాబట్టి ఎన్ని సెంటీమీటర్లు? 30 సెంటీమీటర్లు. ఇది క్వశ్చన్ 1. మరొకసారి చెప్పేస్తున్నాను, ఏం లేదు, ఇక్కడ భూమిగా ఏడీని భావిస్తే బిఈ అనేది ఏమవుతుందంటే దాని గీబన్ ఎత్తు. మనకు మామూలుగా తెలిసిందే సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు అని. కాబట్టి ఇక్కడ మనకు భూమి ఇంటూ ఎత్తు విలువ 49 ఇంటూ బిఈ, బిఈ మనం కట్టాలి. అలాగే వాడు 1470 చదరపు సెంటీమీటర్లు దాని వైశాల్యం ఇచ్చాడు, కాబట్టి మనం కట్టిన ఈ వైశాల్యం అనేది 1470కి సమానం. సమానం చేయగా మనకు బిఈ విలువ వచ్చింది. అంటే ఒక లంబం విలువ ఎంత వచ్చింది ఇక్కడ? ఈ విలువ ఇగో ఫైనల్గా మనకి ఇక్కడ ఈ వచ్చిన విలువ ఎంత అంటే ఎంత? 30 సెంటీమీటర్లు వచ్చింది. సరే, ఈ లెక్క అయిపోయింది. ఇప్పుడు రెండో లెక్క. రెండో సందర్భానికి ఇక్కడ పటాన్ని గీస్తున్నాను. ఇక ఏ బి సి డి మనకి రెండవ ఇది ఇగో ఇది రెండవది ఇది. ఇప్పుడు ఈ రెండో దాని యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు? డిఎఫ్. అలాగే ఇక్కడ మనకి ఏబి విలువ ఇచ్చాడు డిఎఫ్. ఇక్కడ ఏబి యొక్క విలువ ఎంత ఇచ్చాడు మనకి? 35 సెంటీమీటర్లు, 35 సెంటీమీటర్స్. ఏబి యొక్క విలువ 35 సెంటీమీటర్లు ఇస్తే అప్పుడు దాని యొక్క డిఎఫ్ విలువ కట్టాలి. మళ్ళీ సేమేగా ఏంటది, ఇక్కడ చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు ఏబి ఇంటూ డిఎఫ్, అంటే బిహెచ్ కదా. బిహెచ్ అంటే ఏమవుతుంది? ఏబి. బి అంటే ఏబి అంటే భూమి. ఏబి ఇంటూ హెచ్ విలువ డిఎఫ్. కాబట్టి ఇక్కడ మనకి దాని యొక్క వైశాల్యం ఏబి విలువ 35 ఇంటూ డిఎఫ్. డిఎఫ్ మనం కనుక్కోవాలి. అయితే వాడు ఇక్కడ మనం చెప్పిన సందర్భం ప్రకారం 1470 అనేది దాని వైశాల్యంగా ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ మనం కట్టిన ఈ వైశాల్యం అనేది అంటే 35 డిఎఫ్ అనేది దేనికి సమానం? వాడిచ్చిన వైశాల్యానికి సమానం. వాడిచ్చిన వైశాల్యం ఎంత? 1470. కాబట్టి డిఎఫ్ విలువ ఏమవుతుంది? 35 డిఎఫ్, ఇక్కడ 35. ఓకే, 1470/35. 35 ఎన్నిసార్లు పోతుంది? 147 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. అంటే 147 4 సార్లు పోతే 140, ఇంకా 770 అంటే 35 రెళ్ళ. కాబట్టి రెండవ డిఎఫ్ అనే రెండవ లంబం యొక్క కొలత ఎంత? 42 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం సమాంతర చతుర్భుజంలో మరొక సందర్భాన్ని చూద్దాం. అదేంటంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు. అంటే ఎత్తు భూములు రెండు ఇవ్వలేదు, ఎత్తు దాని భూమిలో 1/3 వంతు. సమాంతర చతుర్భుజ వైశాల్యం 192 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భూమిని ఎత్తును కనుగొనండి. మరొకసారి లెక్క చదువుతున్నాను. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉంది. అలా అయితే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కూడా 192 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు, అయినా దాని యొక్క భూమిని మరియు ఎత్తుని కనుగొనండి. ఇది మన యొక్క లెక్క. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు మామూలుగా మనకి భూమి ఎత్తులు ఇస్తేనే వైశాల్యం కట్టగలం, కానీ వాడు ఇవ్వలేదు కాబట్టి మనం ఏదో ఒకటి భావించాలి. ఇక్కడ భూమి, భూమి అంటే మనం బేస్ తీసుకుంటాం కదా, భూమి అంటే బి. బి యొక్క విలువ ఎక్స్ అనుకుంటే ఎక్స్ సెంటీమీటర్లు. మరియు ఎత్తు హెచ్ దాని యొక్క విలువ ఎంత? ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే దాని యొక్క ఎత్తు భూమిలో 1/3 వంతు. అంటే దాని అర్థం ఏంటి? భూమి అనేది ఎక్స్ అయినట్లయితే దాని యొక్క ఎత్తు ఎంత అవుతుంది? హెచ్ అనేది ఎక్స్లో 1/3 వంతు, అంటే ఎంత? x/3 సెంటీమీటర్లు. x/3 సెంటీమీటర్లు. అయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి? దాని యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడు? దాని వైశాల్యం ముందు వైశాల్యం కడదాం. వైశాల్యం ఇస్ ఈక్వల్ టు ఎంత? బి ఇంటూ హెచ్, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ బై త్రీ, అంటే x²/3 చదరపు సెంటీమీటర్.
ఇది మనం కఠిన వైశాల్యం. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడి వైశాల్యం ఇచ్చేసాడు ఎంత, 192 చదరపు సెంటీమీటర్. అంటే మనం కట్టిన ఈ వైశాల్యం అనేది వాడిచ్చిన 192 చదరపు సెంటీమీటర్లకు సమానం. అంతేగా, ఎందుకంటే మనం కనుక్కున్నాం మనం భుజాలని భావించి, వాడు ఆల్రెడీ దాని యొక్క వైశాల్యం ఇచ్చాడు. అయితే మనం భుజాలని ఒక కొలతలు భావించాం, ఎక్స్ ఎక్స్ బై త్రీ అని, అంటే భుజం మరియు ఎత్తులని మనం భావించుకుని మనం కడితే మనకి ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ బై త్రీ వచ్చింది. అయితే మనం కట్టిన వైశాల్యం విలువ అనేది వాడిచ్చిన 192 చదరపు సెంటీమీటర్లకి సమానం. సో కాబట్టి సమానం చేయగా ఎక్స్ స్క్వేర్ బై త్రీ ఈక్వల్ టు 192 చేస్తే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి 3 ఇక్కడ అనేది భాగించేస్తుంది కాబట్టి అటు వెళ్తే గుణిస్తుంది, అంటే 192 ఇంటూ 3. 192 3 ఎంత, 576. 576 కాబట్టి ఎక్స్ స్క్వేర్ విలువ 576 అయితే ఎక్స్ విలువ ఎంత అవుతుంది, ఇరువైపులా వర్గం చేసినట్లే వర్గం మూలం చేసినట్లయితే 576, అంటే స్క్వేర్ రూట్లో 576. ఇప్పుడు దీని విలువ ఎంత అవుతుంది అయితే 24. ఎందుకు 574 అనేది, 576 అనేది 24 యొక్క వర్గం కాబట్టి వర్గాన్ని కట్ చేస్తే వర్గమూల విలువ 24. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు 24, మనకి ఇక్కడ ఎక్స్ విలువ 24 వచ్చిందంటే దాని అర్థం ఏంటి, భూమి వచ్చినట్టేగా. కాబట్టి భూమి మనకి కట్టమంది ఏంటి, మొదటి క్వశ్చన్ భూమి. సో కాబట్టి మొదటి ప్రశ్న భూమికి ఆన్సర్ ఏంటి, భూమి ఈజ్ ఈక్వల్ టు అంటే బి విలువ ఎంత వచ్చింది మనకి, ఎక్సేగా, ఎక్స్ కాబట్టి ఇక్కడ దాని విలువ 24 సెంటీమీటర్. అలాగే మనకి ఎత్తు కావాలి, రెండవ క్వశ్చన్లో ఎత్తు. ఎత్తు అనేది ఏమవుతుంది, ఎత్తు అంటే హెచ్, ఇదేమవుతుంది భూమిలో 1/3 అంత, అంటే ఎక్స్ బై త్రీ కదా. ఓకే, అంటే ఎక్స్ బై త్రీ అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 24/3 అంటే ఎంత, 8 సెంటీమీటర్లు. కాబట్టి మనకి ఈ విధంగా భూమి ఎత్తులు, అంటే ఇక్కడ ముందు చేసిన లెక్కలకి వీటికి తేడా ఏంటంటే వాటిలోని భూమి ఎత్తులు ఇచ్చి వాడి వైశాల్యాన్ని కట్టమన్నాడు, లేదా భూమిలో ఎత్తును ఏదో దాన్ని ఆపేసి, అంటే భూమిలో ఎత్తును ఏదో దాన్ని ఇవ్వకుండా వైశాల్యం ఇచ్చి వాటిని కట్టమన్నాడు. ఈసారి రెండింటినీ ఇవ్వలేదు, రెండింటినీ కట్టమన్నాడు. కాబట్టి ఆ రెండింటినీ కట్టమన్నప్పుడు మనం భూమిని ఎక్స్ గాను ఎత్తుని ఎక్స్ బై త్రీ గాను భావిస్తే వాటి యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ బై త్రీ ఎక్స్ స్క్వేర్ బై త్రీ అయిన కారణంగా ఎక్స్ స్క్వేర్ బై త్రీ అనేది వాడిచ్చిన 192 చదరపు సెంటీమీటర్లకు సమానం చేయగా మనకి ఎక్స్ యొక్క విలువ 24 వచ్చింది. ఎక్స్ అనగా మనం తీసుకున్న భూమే అదేంటది, 24. కాబట్టి మనకు భూమి 24 అయినప్పుడు దానిలో 1/3 అంత ఏంటైంది, ఎత్తు కాబట్టి 24/3 అది ఎంత అవుతుంది, 8. 3×8=24 కదా, కాబట్టి 8 అనేది దాని యొక్క ఎత్తు. ఇప్పుడు మనం సమాంతర చతుర్భుజంలో మరో లెక్కను చూద్దాం. అదేంటంటే ఇది ఇంకొక సందర్భం అన్నమాట. ఇంతవరకు మనం అయితే భూమి ఎత్తులు ఇచ్చి దాని వైశాల్యాలు కట్టమని కానీ, లేదా వైశాల్యం ఇచ్చి భూమి కానీ ఎత్తు కానీ ఇవ్వకపోవడం కానీ, లేదా భూమి ఎత్తులు రెండు ఇవ్వకుండా వాటి మధ్య సంబంధాలు ఇచ్చి కానీ లెక్కలు చేసాం. ఇప్పుడేంటి, భూమి కానీ ఎత్తు కానీ రెండు ఇవ్వకుండా అలాగే వాటి మధ్య నిష్పత్తి ఇచ్చి వైశాల్యం లేదా వాటి యొక్క భూమి ఎత్తులను కట్టమండం, నిష్పత్తి మరియు భూమి ఎత్తుల నిష్పత్తి మరియు వైశాల్యం ఇచ్చి ఆ భూమి ఎత్తుల విలువలు కట్టమండం అన్నమాట. ఎలాగా, ఇక్కడ లెక్క చదువుదాం. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు 5:2 నిష్పత్తిలో గలవు, దాని వైశాల్యము 360 చదరపు మీటర్లు అయిన దాని భూమి మరియు ఎత్తులను కనుగొను. మరొకసారి చదువుతున్నాను, ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు 5:2 నిష్పత్తిలో గలవు లేదా ఉన్నాయి, దాని వైశాల్యం 360 చదరపు మీటర్లు అయిన దాని భూమి మరియు ఎత్తులను కనుగొనుము. కాబట్టి ఇక్కడ మనకి ముందు వాడిచ్చింది ఏంటి, వాటి యొక్క నిష్పత్తి ఏంటది, భూమి ఇష్టు ఎత్తు. భూమి ఇష్టు ఎత్తు ఎంత ఇచ్చాడు, 5:2. దీన్ని బట్టి మనకు తెలిసిందే నిష్పత్తులు మనం వ్యాపార గణితంలో చేసేటప్పుడు నిష్పత్తుల ధర్మాలు చెప్తాం. ఆ నిష్పత్తుల ధర్మాల్లో ఇది 5 భాగాలు, ఇది 2 భాగాలు అయితే కనుక వాటి నిష్పత్తి స్థిరాంకం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మొదటి విలువ 5x అని రెండో విలువ 2x అని చెప్తాం. కాబట్టి దీని యొక్క భూమి నిష్పత్తి స్థిరాంకం ఎక్స్ అనుకుంటే దీని యొక్క భూమి విలువ ఎంత, 5x సెంటీమీటర్ సారీ మీటర్లు, ఇక్కడ మీటర్లో ఇచ్చాడు కదా మీటర్లు. అలాగే ఎత్తు
రెండు ఎక్స్ మీటర్లు. ఇది మనం చేసుకుంది. ఇప్పుడు దీని నుంచి మనకు కట్టాల్సిన ఏంటి, వైశాల్యం. వైశాల్యం ఇస్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది ఇక్కడ, బిహెచ్ అంటే భూమి ఇంటూ ఎత్తు అంటే ఎంత అవుతుంది, ఐదు ఎక్స్ ఇంటూ రెండు ఎక్స్ అంటే ఎంత వచ్చింది, పది ఎక్స్ స్క్వేర్ చదరపు మీటర్లు. ఇది మనకి దాని యొక్క వైశాల్యం మనం కట్టాం. మరొకసారి వివరిస్తున్నాను ఏంటది, భూమి ఎత్తుల నిష్పత్తి ఐదు ఇష్టు రెండు అయినప్పుడు భూమి విలువ ఐదు ఎక్స్గా భావిస్తే ఎత్తు విలువ రెండు ఎక్స్గా భావించాం. అప్పుడు దాని యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు కాబట్టి ఐదు ఎక్స్ ఇంటూ రెండు ఎక్స్ చేస్తే పది ఎక్స్ స్క్వేర్ అంటే ఐదు ఇంటూ రెండు పది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ చదరపు మీటర్లు. ఇది మనం కట్టాం కానీ వాడు ఆల్రెడీ దాని యొక్క వైశాల్యాన్ని ఎంత ఇచ్చాడు, 360 చదరపు మీటర్ ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి, మనం కట్టిన వైశాల్యం పది ఎక్స్ స్క్వేర్ అనేది వాడిచ్చిన 360 చదరపు మీటర్లకే సమానం. కాబట్టి పది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 360. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఎంత అవుతుంది, 360/10 కట్ చేస్తే ఈక్వల్ టు 36. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 36 వచ్చిందన్నప్పుడు వర్గమూలం చేసామనుకోండి ఇరువైపులా, ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, √36. కాబట్టి √36 విలువ ఎంత, 6. ఎందుకంటే అది 6 స్క్వేర్ కదా, 6 యొక్క వర్గం కాబట్టి ఎక్స్ విలువ ఎంత, 6. దీంతో మనం ఏంటి కట్టమని అడిగాడు, దాని భూమి మరి ఎత్తు అన్నాడు. సరిపోయే మరి భూమి భూమి మొదటిదేంటి, భూమి భూమి ఎంత ఇచ్చాం మనం, 5x. అంతేగా 5x అంటే 5 ఇంటూ ఇక్కడ ఎంత ఎక్స్ విలువ 6, కాబట్టి 5 6 ఎంత, 30 మీటర్లు. అలాగే దాని యొక్క ఎత్తు, రెండో క్వశ్చన్, దాని యొక్క ఎత్తు, ఎత్తు ఎంత, 2x, కాబట్టి 2 ఇంటూ దాని ఎక్స్ విలువ 6 అంటే 12 మీటర్లు. ఇది మనకన్నమాట అంటే నిష్పత్తి ఇచ్చి కూడా ఈ విధంగా మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకో సందర్భం చూద్దాం. ఈ సందర్భం ఏమిటంటే డైరెక్ట్ సమాంతర చతుర్భుజాలు మాత్రమే సంబంధించింది కాదు, ఇది వేరే దాంతో లింకు. ఎలాంటి లింకు అంటే ఇక్కడ మనకి ఎలా ఇస్తాడంటే, ఈ లెక్క చెప్పేకంటే ముందు ఒక డిస్కషన్ చేయాలి మనం. ఏంటి అంటే మనం ఏదైనా ఒక నేను ఒక కొంత వైశాల్యం ఒక గుడ్డముక్క ఇచ్చాను ఇద్దరికి ఇచ్చాను, ఇద్దరికి సమాన వైశాల్యాలు గల రెండు గుడ్డ ముక్కలు ఇచ్చాను, లేదా అంటే రెండు బట్టలు సమాన వైశాల్యం అంటే సమాన తలాన్ని కలిగిన రెండు గుడ్డలు ఇచ్చాను, రెండు బట్టలు. అయితే వాళ్ళిద్దరు దాన్ని ఎలా ఉపయోగించారంటే దాన్ని వాళ్ళు ఉపయోగించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఎలా ఉపయోగించవచ్చు, మొదటివాడు దాన్ని ఏం చేశాడంటే మొదటివాడు దాన్ని ఒక షర్ట్గా కుట్టించుకున్నాడు, రెండోవాడు ఏం చేశాడు దాన్ని బెడ్షీట్గా కుట్టించాడు. వాడే విధానాలు మారినట్ట లేక గుడ్డ యొక్క పరిమాణం మారినట్ట, అంటే వాడే విధానాలు మారాయి కానీ రెండిట్లో గుడ్డ పరిమాణం ఎలా ఉంది, సమానంగానే ఉంది. ఎందుకంటే ఇచ్చింది ఒకే సైజు ఉన్న గుడ్డ కాబట్టి, అంటే ఒకే వైశాల్యం కలిగిన గుడ్డ కాబట్టి వాడే విధానాలు మారాయే తప్ప మనకి వాడే గుడ్డ యొక్క పరిమాణం మారలేదు, అంటే వైశాల్యం మారలేదు. అది మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఒకే వైశాల్యం కలిగినటువంటి తలము వేరువేరు ఆకారాలని కలిగి ఉండొచ్చా లేదా, ఉండొచ్చు. ఎందుకు, ఇదే దీనికే సాక్ష్యం. ఏంటది, ఒకే ఆకారం ఒకే ఆకారం కాదు, ఒకే వైశాల్యం కలిగిన రెండు గుడ్డ ముక్కలను ఒకడు షర్ట్గా కుట్టించుకుంటే ఒకడేమో బెడ్షీట్గా కుట్టించాడు, అంటే బెడ్షీట్ అయినా షర్ట్ అయినా ఆకారాలు వేరు తప్ప ఇచ్చిన గుడ్డ యొక్క పరిమాణం అంటే వైశాల్యం ఎలా ఉంది, సమానంగా ఉంది. అంటే ఆకారాలు మారినంత మాత్రాన వైశాల్యాలు మారాలా, అవసరం లేదు. ఆకారాలు వేరైనా వైశాల్యాలు సమానంగా ఉండొచ్చు. ఇది మనం సాధారణంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఎంత పెద్ద తెలివైన వాళ్ళైనా ఎంత తెలివితక్కువ వాళ్ళైనా తెలుసుకోవాల్సిన మినిమం విషయం ఇది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఏవైనా జ్యామితీయ రూపాల యొక్క ఆకారాలు మారినప్పటికీ వాటి యొక్క వైశాల్యాలు సమానంగా ఉండవచ్చు, అది మనం ఫైనల్గా చెప్పదలుచుకుంది. సరే ఇక్కడ ఏది అవునండి, మనకు కూడా ఇచ్చిన లెక్క అటువంటిదే కాబట్టి ఒకసారి బేసిక్ని డిస్కస్ చేశాను. ఇప్పుడు దాని లెక్కలోకి వెళ్దాం. ఏంటది, ఒక చతురస్రం మరియు సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానం. ఏంటంటే అన్నాడు, చతురస్రం మరియు సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానం. అంటే రెండు వేరువేరు ఆకారాలు, చతురస్రం ఒకటి వేరొకటి సమాంతర చతుర్భుజం, వీటి వైశాల్యాలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి అని వాడిచ్చాడు. అలాగే చతురస్ర భుజం 40 మీటర్లు,
చతురస్రభుజం 40 మీటర్లు, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్లు. అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమిని కనుగొనము అన్నాడు. ఇది దాని మీనింగ్. అంటే ఇక ఇలా రాస్తున్నాను, ఎవరైతే పూర్తిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవగాహన కొంచెం తక్కువ ఉండొచ్చు కాబట్టి బొమ్మలు కూడా రాస్తున్నాను. ఇగో పటము చతురస్రం, ఆ చతురస్రం యొక్క భుజం ఎంత ఇచ్చాడు వాడు? చతురస్ర భుజం ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్లు. 40 మీటర్లు దీని వైశాల్యం. అలాగే సమాంతర చతుర్భుజం ఇంకోటి ఇచ్చాడు. ఆ సమాంతర చతుర్భుజం ఇంకా ఏమిచ్చాడు? ఎత్తా భూమి ఎత్తుచ్చాడు. ఎత్తు ఎంత? 20 మీటర్లు. ఏదో ఒక ఎత్తు ఎంత ఇచ్చాడు? 20 మీటర్లు. మరి భూమి ఇచ్చాడా? ఇవ్వలేదు. భూమి ఇవ్వలేదు. కాబట్టి భూమి ఒక ఎక్స్ అనుకుందాం, ఎక్స్ మీటర్లు అనుకుందాం. ఇప్పుడు వీటి వైశాల్యాలు మాత్రం ఎలా ఉన్నాయని చెప్పాడు? సమానంగా ఉన్నాడు. అంటే దీని యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు దీని యొక్క వైశాల్యం. అంటే ఈ రెండు వైశాల్యాలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. వైశాల్యాలు సమానం అంటే ముందు వైశాల్యానికి సంబంధించిన సూత్రీకరణలోకి వెళ్ళాలి. వైశాల్యాలు చతురస్ర వైశాల్యం ఏంటవుతుంది మనకి? భుజము స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ చతురస్ర వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు సమాంతర చతుర్భుజ వైశాల్యం. ఇప్పుడు చతురస్ర వైశాల్యం ఎంత? భుజము స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? భూమి ఇంటూ ఎత్తు. సమాంతర చతుర్భుజం అంటే భూమి ఇంటూ ఎత్తు కదా, కాబట్టి భూమి ఇంటూ ఎత్తు. భుజము ఎక్కడ ఎంత? ఇక్కడ ఎంత? 40. కాబట్టి 40 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భూమి ఎంత ఇచ్చాడు? ఇవ్వలే. అలాగే ఎత్తు ఎంత ఇచ్చాడు? 20. కాబట్టి దీని నుంచి ఫైనల్గా మనం తెలుసుకునేది ఏంటంటే వాడిచ్చిన విలువను మనం సూక్ష్మీకరించవచ్చు. అంటే ఎంత? 20 × x అంటే 20x ఈక్వల్ ఎంత? 40 స్క్వేర్. 40 స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటి? 1600. లేదా 40 స్క్వేర్ మీరు ఒకవేళ రాయలేకపోతే మీరు 40 × 40 రాయించుకున్నా తప్పేం లేదు. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ? 1600/20. 20 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 280. కాబట్టి ఎక్స్ విలువ ఎంత వచ్చింది? 80 మీటర్లు. ఎక్స్ అంటే మనకేంటి? భూమి. వారి కట్టమంది కూడా ఏంటి? భూమి. కాబట్టి భూమి విలువ మనకి ఎంత వచ్చినట్టు? 80 మీటర్లు. మరొకసారి వివరిస్తాను, ఇందులో మనకి ఇచ్చింది ఏంటి, అడిగింది ఏంటి. వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఇంతవరకు కేవలం సమాంతర చతుర్భుజ వైశాల్యాల గురించి మాట్లాడాడు, కానీ ఇక్కడ మాత్రం దాని యొక్క వైశాల్యం వేరొక ఆకారం అంటే చతురస్ర వైశాల్యాన్ని సమానం అని చెప్పాడు. దీనిలో అన్నిటికంటే మరొకసారి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే వస్తువు తలాల యొక్క ఆకారాలు వేరైనప్పటికీ వైశాల్యాలు సమానం కావచ్చు. అంటే ఒకే వైశాల్యాన్ని రకరకాల ఆకారాలుగా మలుచుకోవచ్చు. ఒకే వైశాల్యం గల తలాల్ని రకరకాల ఆకారాలుగా మలుచుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ వాడిచ్చిన చతురస్ర వైశాల్యం సమాంతర చతుర్భుజ వైశాల్యం సమానం. వాడిచ్చిన కొలతలు ఏంటి అంటే చతురస్రంలో భుజం కొలత 40 మీటర్లు, అలాగే సమాంతర చతుర్భుజంలో ఎత్తు విలువ 20 మీటర్లు ఇచ్చాడు. అలాగే సమాంతర చతుర్భుజం యొక్క ఏంటి అడిగాడు? భూమి అడిగాడు. కాబట్టి ఇక్కడ మనకి చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు సమాంతర చతుర్భుజ వైశాల్యం. కాబట్టి చతురస్ర వైశాల్యం భుజము స్క్వేరు, సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి చతురస్ర వైశాల్యం ఎంత? దాని భుజం 40 మీటర్లు కావున 40 స్క్వేర్. అలాగే దాని సమాంతర చతుర్భుజం యొక్క భూమి మనకి ఇవ్వలేదు ఎక్స్, అలాగే దాని యొక్క ఎత్తు 20. కాబట్టి వీటిని సూక్ష్మీకరించగా ఎక్స్ యొక్క విలువ ఎంత వచ్చింది? 80 మీటర్లు వచ్చింది. కాబట్టి దీని యొక్క భూమి ఎంత అవుతుంది? 80 మీటర్లు.